భార్యతో మాటమాట వచ్చింది గొడవ పెద్దదైంది భార్య పుట్టింటికి వెళ్లిపోయింది విషయం మాట్లాడదామరా అంటూ అల్లుని అత్తారింటికి పిలిచారు మాట్లాడదామని చెప్పి పోట్లాట పెట్టుకున్నారు భార్య అత్తమామలు బామ్మర్ది అంతా కలిసి అల్లుడిపై దాడి చేశారు మర్యాదగా పిలిచారు మర్యాదలు చేస్తారేమో అనుకుంటే చివరకు మర్డర్ చేశారు ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది అత్తారింటికి అల్లుడు వెళ్తే ఆ మర్యాదలే వేరు అల్లుణ్ణి అపురూపంగా చూసుకుంటారు అత్తమామలు కొసరి కొసరి తినిపిస్తారు తినలేనంత తిండి పెట్టి ప్రేమతో చంపేస్తారు ఇక అల్లుడి ఇంటికి పంపించే సారి కోసం ఏకంగా లారీలే బుక్ చేయాలి కాని అక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది మర్యాదలు చేస్తారనుకుంటే మర్డర్ చేశారు మాట్లాడదామంటూ అల్లుణ్ణి పిలిచి మర్డర్ చేశారు అత్తారింట్లో అల్లుడి హత్య ఇది సినిమా టైటిల్ కాదు రియల్ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది భార్యాభర్తల మధ్య గొడవ చివరకు మర్డర్ కు దారితీసింది చెందుర్తి మండలం నర్సింగ్పూర్ గ్రామంలో అత్తారింట్లో అల్లుడు గణేష్ దారుణ హత్యకు గురి కావడం తీవ్ర కలకలం రేపుతోంది మూడు రోజుల క్రితం భర్తతో గొడవ పడి రుద్రంగి నుంచి పుట్టింటికి వచ్చేసింది గణేష్ భార్య సర్ది చెప్తామంటూ అల్లుణ్ణి పిలిచారు అత్తింటి వారు మంగళవారం రాత్రి భార్య అత్త మామ బావుమర్ది కలిసి గణేష్ తలపై రాడ్డుతో మోది దారుణంగా హత్య చేశారు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు పోలీసులు గణేష్ భార్య బావుమర్ది అత్తమామలు పరారీలో ఉన్నారు నచ్చ చెబుదామంటూ గణేష్ ను పిలిపించుకొని అంతా కలిసి చంపారని గణేష్ బంధువులు ఆరోపిస్తున్నారు పోలీసుల విచారణలో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి